డీటెయల్ చూస్తే ప్రాచీన స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని దేశవ్యాప్తంగా 1000 స్మారక ప్రాంతాలను దత్తత ఇవ్వబోతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. విదేశాల కంటే మంచి పర్యాటక కేంద్రాలు దేశంలో చాలా ఉన్నాయని పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంపొందిస్తామన్నారు. భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టో కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో 2 రోజుల పాటు జరగనున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టోను ప్రారంభించిన ఆయన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం అన్నారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. గత 2 ఏళ్లుగా కరోనా వల్ల దేశంలో టూరిజం కార్యక్రమాలు చాలా వరకు ఆగిపోయాయని ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల టూరిజం నష్టపోయిందని గుర్తు చేశారు. అనేక రకాలుగా లేదా ప్రతి స్కూల్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా ప్రతి కాలేజీలో కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా విద్యార్థులకు కూడినటువంటి టూరిస్ట్ క్లబ్స్ ఈరోజు భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే నవోదయ విద్యాశాలలో ఆయనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి కూడా ఉత్తర్వులు వస్తా ఉన్నాము. అన్ని కళాశాలలో అన్ని విద్యా సంస్థల్లో ఈరోజు టూరిస్ట్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులలో దేశంలో సుపరిపాలన సూచీలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 9, ఆంధ్రప్రదేశ్ 10 స్థానాల్లో నిలిచాయి. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు సుపరిపాలన సంస్కరణల శాఖ రూపొందించిన సూచీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. మొదటి స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్రలో నిలిచాయి. జీఎస్టీ కింద నమోదైన అంకుర పరిశ్రమలు, సంస్థల సంఖ్య, సులభతర వాణిజ్యం, వ్యాపార పారిశ్రామిక అభివృద్ధి, ఇతర పాలనా అంశాల ఆధారంగా కేంద్రం ర్యాంకులను కేటాయించింది. పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు గ్రూప్ ఏలో తెలంగాణ తొలి స్థానం దక్కించుకోగా ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ మొదటి, ఏపీ 2వ స్థానంలో నిలిచాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఒక్కో రైతు కుటుంబానికి 6 లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేశారు అధికారులు. మొత్తం 133 కుటుంబాలకు 7.95 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ మేరకు విపత్తు శాఖ నిర్వహణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలో 27 కుటుంబాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23 కుటుంబాలకు పరిహారం అందనుంది. నల్గొండలో 17, భూపాలపల్లి 12, జనగామలో 10, హన్మకొండ, ములుగు జిల్లాల్లో 9 చొప్పున కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. ఖమ్మంలో 6, కొత్తగూడెంలో 5, వరంగల్, నిజామాబాద్లో 3 చొప్పున కుటుంబాలకు పరిహారం విడుదలైంది. మహబూబాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో 2 చొప్పున కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కుటుంబానికి పరిహారం అందించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బోచా ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం నగరంలో శీతల గాలులు వణికించాయి. అయితే ఈశాన్య చలిగాలులు తగ్గుముఖం పట్టడంతో గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ డిసెంబర్ 27 నుంచి తెలంగాణలో తిరిగి చలిగాలులు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. డిసెంబర్ 27 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని ఐఎండి డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. మరోవైపు హైదరాబాద్లోని సికింద్రాబాద్, బేగంపేట, జూబ్లీహిల్స్, అంబర్పేట, కుకెట్పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈ ఉదయం మంచు దుప్పటి రోడ్లని కమ్మేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ఈటల జమున ప్రత్యేక పూజలు చేశారు. తన నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక యాగాన్ని చేపట్టినట్లు ఈటల జమున చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు ఈటల రాజేందర్. ప్రజలు తమ సమస్యలు ఉంటే క్యాంపు ఆఫీసుకు రావాలని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. బిఈడి కోర్సులకు మొదటి దశలో 10216 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు తెలంగాణ రాష్ట్ర ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేష్ బాబు తెలిపారు. కన్వీనర్ కోటాలో 14464 సీట్లు అందుబాటులో ఉండగా వెబ్ ఆప్షన్లో 17417 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు జాయినింగ్ లెటర్, ట్యూషన్ ఫీజు చెల్లింపు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలన్నారు రమేష్ బాబు. యూనియన్ బ్యాంకులో ఫీజు చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీజు కట్టిన రసీదుతో ఈ నెల 27 నుంచి 30వ తేదీ మధ్య వారికి కేటాయించిన కాలేజీలో సంప్రదించాలన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వేడుకలు నిర్వహించుకునే ప్రదేశంలో భౌతిక దూరం పాటించాలని ఆదేశించింది. మాస్కు పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కులు ధరించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం నుంచి రాబోయే జనవరి 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేస్తున్న వాహనదారుల్లో మాత్రం ఏమాత్రం భయం లేకుండానే డ్రైవ్ చేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు 34042 కేసులు నమోదయ్యాయి. నిబంధన ఉల్లంఘనకు 1,27,28,710 రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో వారంలో 100 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయన్నారు. 155 మంది మృత్యువాత పడ్డారని, 85 మంది గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడి కోర్టుల్లో హాజరైన మంతుబాబులకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రాచకొండ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 91% రోడ్డు ప్రమాద మరణాలు అతివేగం కారణంగానే సంభవిస్తున్నాయన్నారు సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి చర్యలతో చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. నగరంలో జరిగిన రోడ్డు భద్రతా సమావేశానికి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రతా చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. 2021 వరకు తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో 6690 మంది మరణించారని, భద్రత పరిస్థితి మెరుగుపడాలని జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే సూచించారు. తెలంగాణలో రోడ్డు భద్రత పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. మితిమీరిన వేగం కారణంగా 91% మరణాలు సంభవిస్తున్నాయని, అతివేగాన్ని నియంత్రించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాగా నాన్ ల్యాపబుల్స్ రోడ్డు సేఫ్టీ ఫండ్స్కు 25 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నార్మల్ డెలివరీల శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తుంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం సిజేరియన్లను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ దవాఖానాల్లో గర్భిణీలకు సిజేరియన్ డెలివరీ చేసే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్కు ఇన్సెంటివ్ ఇస్తుంది. ఒక్కో సిజేరియన్కు 3,850 చొప్పున చెల్లిస్తుంది. ఏటా సర్కారు ఆసుపత్రుల్లో సగటున 170,000 సిజేరియన్లు జరుగుతుండగా ఈ లెక్కన సుమారు 65.45 కోట్లు హెల్త్ స్టాఫ్కు ఇన్సెంటివ్గా ఇవ్వనున్నారు. ఇప్పటికే సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీంతో ఆరోగ్యశాఖ కొంతమంది నర్సులకు 18 నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి నార్మల్ డెలివరీ శాతాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నార్మల్ డెలివరీలు చేస్తున్న నర్సులకు నేషనల్ హెల్త్ మిషన్ నిధుల్లో నుంచి నెలకు 10,000 రూపాయల చొప్పున నజరానాలు కూడా చెల్లిస్తోంది.
సిజేరియన్ డెలివరీలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉండటంతో హెల్త్ సిబ్బంది సిజేరియన్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో నార్మల్ డెలివరీలు పెంచాలన్న ఆరోగ్య శాఖ లక్ష్యం నీరుగారే ఛాన్స్ ఉంటుందంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కోరమీసాల కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బృహన్ మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు ముత్యాల తలంప్రాలు సమర్పించనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు కుమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలిరానున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. వీర శైవ ఆగమశాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మల వివాహం జరుగుతుంది. వధువు తరపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా వరుడి తరపున పడిగన్న గారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. 3 నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఎట్రిస్క్ దేశాల నుంచి 333 మంది శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా వారిలో 8 మందికి పాజిటివ్గా వచ్చింది. దీంతో వారి శాంపిల్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు. అయితే ఒమిక్రాన్ బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 26947 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 140 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 92 కేసులు వచ్చాయి. తాజాగా కరోనాతో 2 ప్రాణాలు కోల్పోగా నిన్న 186 మంది కరోనా నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3499 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021 సంవత్సరంలో చాలా వరకు సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో నేపాలీ ముఠాలకు సంబంధించిన డొమెస్టిక్ వర్కర్ల దొంగతనం కేసులు పెరిగినట్లు హైదరాబాద్ తరపు పోలీస్ కమిషనర్ శిఖా గోయల్ అన్నారు. 2021 ఏడాదిలో హైదరాబాద్ నగరంలో తమ యజమానుల ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నేపాలీ జాతీయుల 10 ముఠాలను అరెస్ట్ చేశారని వెల్లడించారు. వీరు చేసిన నేరాల్లో దొంగిలించబడిన సొత్తు విలువ కొన్ని లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసుల సమాచారం. ముఖ్యంగా నేపాలీ మూటా సభ్యులు ధనిక కుటుంబాల్లో హెల్పర్లుగా, కుక్కులుగా, సెక్యూరిటీ గార్డులుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, యజమాని నమ్మకాన్ని సంపాదించిన తర్వాత యజమానులు లేకుండా చూసి ఇంట్లో దొంగతనానికి పాల్పడి విలువైన వస్తువులతో పారిపోతున్నారని గుర్తించారు. కొన్ని సందర్భాల్లో దొంగతనం చేయడానికి ముందు కుటుంబ యజమానులకు మత్తుమందు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఇటీవల కొన్ని కేసుల దర్యాప్తులో పోలీసులు ఈ ముఠా కిన్పింగ్లు న్యూఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఉన్నారని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇతర సభ్యులతో టచ్లో ఉంటున్నారని కనుగొన్నారు. ఇక ఇంటిని గుర్తించిన తర్వాత ముఠా సభ్యులు అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం చేసి సదరు ఇంట్లో పని సంపాదిస్తారు. అవకాశం దొరికిన తర్వాత ఇతర సభ్యులు నగరానికి చేరుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు శిఖా గోయల్. గత 7 కాలంలో నాచారం, అబీద్ రోడ్, కుషాయిగూడ, నరసింగి, రాయదుర్గం, మలక్పేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి ముఠాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇక గత సంవత్సరంతో పోలిస్తే 2021 సంవత్సరంలో కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి యజమానులు తమ ఇంట్లో ఒకరిని నియమించుకునే ముందు అప్రమత్తంగా ఉండటం మంచిది అని ఆమె సలహా ఇచ్చారు. గృహాల్లో సహాయకులు, డ్రైవర్లను నియమించుకునే ముందు వారి వివరాలను అప్లోడ్ చేయడానికి, ధృవీకరించడానికి హ్యాక్ ఐ అప్లికేషన్ను ఉపయోగించాలని పోలీసులు ప్రజలను కోరారు. ఇన్ ద ట్రెడిషనల్ క్రైమ్స్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ వుడ్ లైక్ టు టెల్ ద పబ్లిక్ ఇస్ యాజ్ సర్ జస్ట్ సెడ్ దేర్ ఇస్ అన్ ఇన్క్రీజ్ ఇన్ సర్వెంట్ థెఫ్ట్స్. వీ హ్యావ్ సీన్ దాట్ అ లాట్ ఆఫ్ డిపెండెన్స్ comes on the servants. Many times people belonging to different states or even to the neighboring countries work as servants, and then after gaining trust, and they don't even do in one day, two day, they live with you even for months, and then one day they just escape with all the booty. We had quite a few cases like that. So we request everyone that the Hawk Eye app of the city police provides for servant verification.
So it is requested that whenever you are engaging a servant, please get that verification done through the Hawkeye app of Hyderabad City Police. బీజేపీ పార్టీ సోమవారం తలపెట్టిన బీజేపీ నిరుద్యోగ దీక్షపై ఆంక్షలు పోచిపడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్ష కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కాగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు జీవో జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు ర్యాలీలు నిషేధమని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం బీజేపీ దీక్షపై పోలీసులు ఆంక్షలు విధించే అవకాశముంది. అయితే పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం. ఈ మేరకు బీజేపీ దీక్షకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో మొదటి మెగా ఉర్దూ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ సెట్విన్ హైదరాబాద్ వీకర్ సెక్షన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో జనవరి 6న గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉర్దూ మీడియం ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్లో ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్స్, పాలసీ మేకింగ్ సంస్థలు, ఆసుపత్రులు, టెలికమ్యూనికేషన్ పరిశ్రమలు పాల్గొంటాయని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ గౌస్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఉద్యోగార్థులు హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన ఉదారతను చూపించారు. నిజ జీవితం ఆధారంగా తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన కోర్టు రూమ్ డ్రామా జై భీమ్ కథానాయకి పార్వతీ అమ్మల్కు 8 లక్షల విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. పార్వతీ అమ్మల్ ఆమె పేరుతో నివసించే కుటుంబ సభ్యులకు ఇల్లు కట్టిస్తానని గతంలో ప్రకటించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ఇల్లు కట్టిస్తానని ప్రకటించిన నేపథ్యంలో తాను మొదట ప్రకటించిన దానికి బదులుగా ఒక మొత్తాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లారెన్స్ పార్వతీ అమ్మల్ పేదరికం గురించి మీడియా ద్వారా తెలుసుకున్న తర్వాత ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని, ఈ సందర్భంగా ఆమెను వ్యక్తిగతంగా కలిశానని, తన కుమార్తెకు కొంత భూమి ఉందని తెలియజేసినట్లు రాఘవ తెలిపారు. అరియలూరు జిల్లాలోని కిలానత్తం అనే గ్రామం, అక్కడ ఆమె కోసం ఒక ఇల్లు నిర్మించాలని అనుకున్నట్లు చెప్పారు.